సమంతా పిచ్చెక్కిసిన సినిమాలో కానీ సమంత గారు అందరూ చాలా మిమ్మల్ని చాలా తప్పుగా అంటారండి. ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు సినిమా పరంగా హిట్ ఇచ్చారు. మీ ఫస్ట్ ఎడిషన్ లో కూడా హిట్ ఇవ్వండి ప్లీజ్. మీకు అదే కోరుకుంటున్నాం. ఇండియన్ ఆయిల్ పక్క సినిమా హిట్ సునీల్ ఇంకా తిరగలేదు దెబ్బ. రష్మిక క్యావ్ 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 రష్మిక ఇచ్చేసింది ఆ స్టెప్పులు వయ్యారం ఆ తిప్పుడు మమ్మమ్మమ్మమ్మమ్మ పిచ్చి పీక్స్ అసలు మార్వెలస్ ఫ్యాంటాస్టిక్. ఎవరిదన్నా అన్న అల్లు వచ్చి సమంత గారు సమంత మీద పుష్ప పుష్పాయిట్టు ఏం చేసిందండి దేవత. ఒక దేవకన్యను చూసినట్టు అనిపించింది ఆ పాటలో. మత్తి పోగొట్టేసిందండి సమంత. అల్లర్జున్ డాన్స్ చెప్పవసరం లేదు బ్రో. తెలుసు కదా అల్లర్జున్ గురించి. ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం ఫైట్స్ వేరే లెవెల్. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అల్లర్జున్ గారికి. అదైతే పక్కా నేను చెప్పగలను బ్రో. ప్రపంచంలో ఉంటారు జనం అంతా నా గుండెల్లో ఉంది బ్రో సమంత. గుండెల్లో ఉంది సమంత. అంటావా ఇంకా కుర్రోళ్ళకి పని పెట్టింది సమంత సాంగ్ తో. సునీల్ యాక్టింగ్ చాలా రగడిగా ఉంది. రగడ 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 అదే కాదు బ్రో చెప్తున్నాడు కత్తిలా ఉంటది కాజల్. ఈ సినిమాలో యాక్టింగ్ ఎరిగి తీస్తాడు ఫైవ్ ఫాజల్. పార్ట్ టూ ఇంకా పిక్ లో ఉంటది. ఇంకా నేను ఎక్కడి నుంచి రివ్యూ చెప్పను కదా దాని మీద ఎక్కి రివ్యూ చెప్తా. క్రెమిస్ట్రీ మా అమ్మో ఏసు ఎక్కడ పార్ట్ టూ కోసం వెయిట్ చేసి నువ్వు పిచ్చి పడేసి నువ్వు అయితే ఎవ్రీథింగ్ సూపర్ సునీల్ గారు. మీకు తండ అండి మామూలు కాదు పిచ్చి పడేసి పరిగెడుతూ ఉంటాను స్లో వస్తున్నా. పుష్ప ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన తర్వాత రికార్డులని బ్రేక్ అక్కడ. ఎందుకంటే చెప్పనా ఒక విషయం చెప్తా. ఒక లేయర్ షార్ట్ ఉంటది అంటే అండర్వేర్ మీద ఒక షార్ట్ ఉంటది అన్నమాట. లాస్ట్ మండపంలో నా వాయిస్ తగ్గుతుంది గట్టిగా గట్టిగా వినపడేలా. అందరికి ఒక 1000 మందిని ఉంటారు అన్నమాట. దాంట్లో ఓన్లీ జస్ట్ బన్నీ విజువల్ చూస్తే పీక్స్ భయ. ఆ షార్ట్ కే అసలు అన్నయ్య ఎంత కష్టపడ్డాడంటే అది మాకు తెలుసు. ఒక ఫ్యాన్ పరంగా ఆడియన్స్ పరంగా కూడా. ఇక సాంగ్స్ వచ్చేసి మామూలుగా లేవు. సాంగ్స్ ఓవరాల్ ఫైట్లు చూసుకుంటే యాక్చువల్గా ముసుగులు ఉంటాయి. మొత్తం ముసుకేసుకొని ఫైట్ చేస్తాడు. అది అల్టిమేట్ భయ. ఎందుకంటే పీక్స్కి వెళ్ళింది ఆ ఫైట్. సినిమాలనే కానీ ఇండస్ట్రీలనే కానీ ఎక్కడ లేనంత ఈరోజు బన్నీ కష్టపడ్డాడంటే మామూలు విషయం కాదు. యాజ్ ఎ ఫ్యాన్గా ఆడియన్గా మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న. ఒక్క డైలాగ్ ఒక్క డైలాగ్ అన్న డైలాగ్ మా కోసం. సేమ్ పుష్పరాజు లాగానే ఉన్నా. పుష్పరాజు లాగా సేమ్ అలా ఉన్నా. పుష్పరాజు డూబున్నట్టు అంటే ఒక మూమెంట్ ఉంటుంది కదా. ఆ మూమెంట్ లో ప్రతి ఒక్క ట్రోల్ చేసిండు. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని చెప్తున్నా బిడ్డ తగ్గేదే లే అట్లుంది. తగ్గేదే లేదన్న. అది మూ మాత్రం అదిరిపోయింది. ప్రతి ఒక్కడు ఆ మూమెంట్ కి ఆ డాన్స్ కి ప్రతి ఒక్క ట్రోల్ చేసిండు అన్న. ప్రతి ఒక్కడు ఇంకా దానికి చెప్పద్దు అని ట్రోల్ చేసిండు. కానీ ఆ తర్వాత ఏ బిడ్డ ఏ చిన్న క్యారెక్టర్ లేకపోతే సినిమా అంతా బోర్ అనిపిస్తుంది. అలా వచ్చింది క్యారెక్టర్ స్టోరీ అంతా. ప్రతి ఒక్క పార్ట్ కూడా లాగా అనిపించలేదు. ప్రతి షాట్ ప్రతి